జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకున్న జానీ మాస్టర్ను తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొని జానీ మాస్టర్ను అభినందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ తనను అభినందిస్తూ లేఖ పంపారని జానీ మాస్టర్ వెల్లడించారు. పవన్ ప్రత్యేకంగా అభినందించడం గొప్ప అనుభూతిని కలిగించిందని చెప్పారు. ప్రతి విజయం వెనుక తన భార్య అయేష ఉంటుందని జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందంటున్న జానీ మాస్టర్తో మా ప్రతినిధి బబిత ఫేస్ టు ఫేస్. శ్రీ అయిపోయారు జానీ మాస్టర్, 70th నేషనల్ అవార్డ్ లో బెస్ట్ కొరియోగ్రఫర్గా అవార్డు అందుకున్నారు. ఆ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాము. హలో జానీ మాస్టర్, ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫ్రమ్ ద టీఎఫ్ఐ, అండ్ అలాగే మా తరపు నుంచి చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ ఫస్ట్ ఈ అవార్డ్ వచ్చింది, నేషనల్ అవార్డ్ మీరు గెలుచుకున్నారు అని మీ దాకా వచ్చినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ వినగానే చాలా ఏంటి అనిపించింది. ఏంటి అని నా ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది దినేష్ మాస్టర్ గారు. ఇది మన చెన్నైలో మన మాస్టర్ ఆయన, దినేష్ మాస్టర్ మీకు తెలుసు కదా. సో దినేష్ మాస్టర్ గారు ఫస్ట్ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని, యూ గాట్ నేషనల్ అవార్డ్ అని. నాకు నాకు నేషనల్ అవార్డ్ అంటే లేదు, ఇట్లా ఇది తిరుచిత్రానికి వచ్చింది అని అంటే, అప్పుడు సరే ఖచ్చితంగా దానికే వచ్చి ఉంటుంది అనుకున్నాను. అండ్ దాని తర్వాత మిగతా వాళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అయితే ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక ఓపెన్ బుక్ లాంటి వాళ్ళు. మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా మీరు ఫస్ట్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టీవీ ప్రోగ్రామ్స్లో ఎన్నెన్ని అవమానాలు పడ్డారు, అండ్ ఫైనల్గా ఈరోజు ఇట్లాంటి సక్సెస్, ఒక అవార్డును అందుకున్న తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అదంతా ఆ స్ట్రగుల్స్, ఆ హసిల్స్ అన్నీ ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందుకు వస్తే ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రగుల్స్ అని ఎప్పుడు అనుకోలేదు. అదంతా ఒక ఏమంటారు, ఒక మన స్పోర్ట్స్లో గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆడుతుంటే ఎదురుగా ఆడుతుంటారు, మనం ఆడుతుంటాం. సో అలాగా ఆ స్పోర్టినెస్గానే తీసుకున్నాను తప్ప ఎప్పుడు కష్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు నేను ఆ దృష్టిలో కూడా చూడలేదు, ఏంటి పసులు ఉన్నాం, ఏంటి మనం మనల్ని ఎవరు గుర్తించట్లేదు, ఏంటి మనల్ని ఎవరు మేనేజర్లు గుర్తించట్లేదు, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు థింక్ చేయలేదు. చాలామంది అంటారు ఇవన్నీ, చాలామంది అనే, బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నా ఎప్పుడు నేను ఏది ఫోకసివ్గా ఉండేవాడిని, ఓహో ఇది రాలేదని నెక్స్ట్ 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 అని ఫోకసివ్గా ఉన్నాను, కానీ కష్టాలని ఎప్పుడు అనుకోదు. ఓకే, అందుకేనేమో మీరు ఈరోజు ఇంత మంచి సక్సెస్ చూస్తున్నారు. అండ్ తెలుగులో మీరు చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ పెద్ద స్టార్స్తో చేశారు, కానీ తెలుగులో మనకు నేషనల్ అవార్డు రాలేదు. తిరుచర్ ఇప్పుడు తమిళ్ మూవీకి వచ్చింది, అలాగే నిత్యమైనకి కూడా సేమ్ ఇదే మూవీకి అవార్డు వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? తెలుగులో ఇప్పటి వరకు మీరు చేసిన బుట్టబొమ్మ అనేది మాత్రం చాలా హైలైట్ సాంగ్ ఇప్పటి వరకు. సో అదేమైనా కొంచెం అన్సాటిస్ఫైయింగ్గా ఏమైనా అనిపిస్తుందా? అలా ఏం లేదు, బుట్టబొమ్మ డిజర్వ్, మంచి సాంగ్. అది చాలా బాగా కుదిరినాయి అన్ని దాంట్లో, కెమెరా వర్క్ కానీ, కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ, ఎవ్రీథింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా కుదిరినాయి. బట్ అంతే, కొన్ని కొన్నిసార్లు అంతే. మానిఫెస్టేషన్ అంటారు కదా, మీరు వెన్నెలవే వెన్నెలవే ప్రభుదేవ గారి సాంగ్ని రిఫరెన్స్గా తీసుకొని ఇది చేశారు. ఆ సాంగ్ చూసినప్పుడు అండ్ ఈ సాంగ్ చేసినప్పుడు మీకు దీనికి అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే సాంగ్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని ఇన్స్పిరేషన్గా నేను మైండ్లో దాన్ని పెట్టుకొని ఈ సాంగ్ వచ్చినప్పుడు అంత పెద్ద హిట్ అవ్వాలి, ఈ సాంగ్ అంత కెపాసిటీ ఉందని నేను అనుకుని కంపోజ్ చేయటం కానీ అలా చేశాను. సో సేమ్ అప్పుడు దానికి నేషనల్ అవార్డు వచ్చినట్టు నేను ఏ సాంగ్ని అయితే చూసి నేను నేర్చుకున్నానో అదే సాంగ్కి, అలాంటి సాంగ్కి రావటం అనేది చాలా హ్యాపీగా, మానిఫెస్టేషన్ అంటారు కదా అది జరిగింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ ప్రభు సార్, అంటే అన్ని ప్లేసెస్లో ఆయన గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఆయన నేను చెన్నై ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి, చెన్నై ఇండస్ట్రీలో నేను ఫస్ట్ తెరంగేట ఉంటా. సో అలా చేయడానికి మెయిన్ కారణం ప్రభు సార్. సో ఫస్ట్ ఆయన గులేబాకోలీ సాంగ్లో నన్ను గుర్తించి పిలిపించి ఏదో తెలుగు నుంచి చెన్నైలో నాకు సాంగ్ ఇవ్వటం జరిగింది ఆయన. సో అక్కడి నుంచి రౌడీ బేబీ నన్ను నమ్మి ఇచ్చారు ఆయన. అక్కడి నుంచి అంటే ఆ ప్రోత్సాహంతోనే నేను చాలా దూరం వచ్చాను అనమాట. సో ప్రభు సార్, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు సార్.
అయితే మీరు చాలా బిజీగా ఉండి ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియా అవన్నీ చూడకపోవచ్చు, బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఏమంటారు వైరల్ అవ్వడం కానీ కాంట్రవర్సీ అవ్వడం కానీ బుట్టబొమ్మ అనేది చాలా మంచి సాంగ్, ఇప్పటికీ కూడా జనాల్లో అది ఒక హుక్ స్టెప్ అయిపోయింది. సో అలా అల్లు అర్జున్ గారికి మీరు ఒక మంచి సాంగ్ ఇచ్చారు కానీ మిమ్మల్ని మెన్షన్ చేయలేదు అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో చాలా పెద్దగా హల్చల్ అవుతుంది. సో దీన్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఏమి లేదు అంటే, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కొందరు మర్చిపోతారు, మర్చిపోతుంటే కామన్ అది. నేను కూడా ఇప్పుడు ఎవరో ఒక పేరు మర్చిపోయినాను, గుర్తులేదు, అప్పుడే వచ్చారనమాట. సో అలా మర్చిపోతారు, అలా అని చెప్పి పాయింట్అవుట్ చేసి అది తప్పు అది. సో అలా ఏం లేదు, ఏదో మన ఇప్పుడు ఆయన కూర్చొని రాయరు కదా ఇది ఇది అని చెప్పి పిఆర్కో ఎవరికో చెప్పి ఉంటారు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు అంతే. దాన్ని పాజిటివ్ తీసుకోండి అంతే. ఈ సంవత్సరం డబుల్ ధమాకా అనే చెప్పొచ్చు. అటు జనసేన నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ మీకు అవార్డు రావడం, ఈ రెండు అండ్ అలాగే తన దగ్గర నుంచి మీకు లెటర్ రావడం, అసలు ఇవన్నీ శుభ సూచకాలు అండ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకునే అంశాలు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే అంటే ఓన్లీ నా లైఫ్లోనే కాదు, అందరు లైఫ్, అంటే ఆయన డిప్యూటీ సీఎం అవటం కానీ అక్కడ గెలవటం కానీ అది ఆయన ఒక్కరి మంచి గురించి కాదు. సో అలాగే నాకు ఇక్కడ అవార్డు రావటం అనేది నేషనల్ నాకు మంచి గురించి కాదనమాట. సో అందరికీ ఉపయోగపడేది, అందరికీ వర్తించేది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అంటే సో మామూలుగా నా ఒక్కరికి వస్తే పొందే ఆనందం కంటే అందరికి వచ్చినట్టు ఆ ఫీల్ ఉంది కదా, సో అది ఇంకా చాలా హ్యాపీగా ఇస్తుంది, అది చెప్పలేము మాటలు. ఓకే, డిప్యూటీ సీఎం గారిని కలవబోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కలిస్తే ఎలా ఉండబోతుంది? మీ కలియక ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి? నేను గెలిచినప్పటి నుంచి ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి పోయి విషెస్ చెప్పాను, తర్వాత ఇంకా వచ్చేసాను. అంటే ఏం లేదు, బిజీగా ఉంటారు కదా. సో ఆయన ఇంకొకటి ప్రమాణస్వీకార రోజు పిలిచాను నన్ను. సో నాకు అది కూడా ఏమంటారు పాస్, ఇది మన మోదీ గారిని వెల్కమ్ పాస్ కూడా చేయించి అన్నీ చేయించారు. నేను వస్తుంటే నాకు ఏమంటారు నా బండి, ఏది వెళ్ళేటప్పుడు బండి చెడిపోయింది. సో అక్కడ చేరలేకపోయినాను, అందుకే మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఆ రోజు వీడియో పెట్టడం కూడా అందుకే, ఏది నేను పోలేకపోయినాను కొన్ని కారణాల వల్ల, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి వీడియో పెట్టాను కదా. అది బేసిక్ ఏంటంటే నా బండి చెడిపోయింది, సో అక్కడికి వెళ్ళలేకపోయినాం. లేట్ అవ్వటం వల్ల నా జనాలందరూ అంటే చాలామంది కదా క్రౌడ్, సో అక్కడికి పోలేకపోయినాను. సో తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి బిజీ అయ్యి అన్నీ ఉండింది కదా, సో దట్స్ వే నేను ఆయన డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. జనసేనని సపోర్ట్ చేస్తున్నారు, జనసేనలో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో జనసేన కోసం మీకు ఆహ్వానం వచ్చి మీరు ఏదైనా పొజిషన్ కావాలి, జనాల కోసం ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఎలాంటి పొజిషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నాకున్న అవగాహనకి నాకున్న ఎక్స్పీరియన్స్కి కళ్యాణ్ అన్న ఏది చెప్తే అది అంతే, నాది ఓన్ డిసిషన్ లేదు, ఆయన ఎలా చెప్తే అలా. ఓకే, చూశారు కదా నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నానని అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్తున్నారు జానీ మాస్టర్. వీడియో జర్నలిస్ట్ వంశీతో బబిత, బిగ్ టీవీ హైదరాబాద్.